ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ భోగి నేను మళ్ళీ మిమ్మల్ని ఇలా చూస్తాను అనుకోలేదు ఎందుకంటే మీ అందరికీ తెలుసు నా ఛానల్ హ్యాక్ అయింది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా ఛానల్ ఎలా హ్యాక్ అయిందో ఎందుకంటే నేను చేసిన చిన్న మిస్టేక్ మీరు ఎవరు చేయకుండా ఉండటానికి చాలా చిన్న మిస్టేక్ కానీ దానివల్ల నా ల్యాప్టాప్ హ్యాక్ అయిపోయింది నార్మల్గా ఫేస్బుక్ ఆర్ ఇన్స్టా హ్యాక్ అవ్వడం చాలామంది చూసుంటారు కానీ ఒక ఎయిటీ టూ కే సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్ జీమెయిల్ హ్యాక్ అయితే అది ఎంత ప్రెషర్ ఉంటుందో నేను ఈ త్రీ డేస్ ఫేస్ చేశాను అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను అసలు నిద్ర లేదు సరిగ్గా ఫుడ్ లేదు అసలేం తినాలనిపించలేదు ఎంత మైండ్ డైవర్ట్ చేసినా సరే ఆ జీమెయిల్ యూట్యూబ్ ఛానల్ మీదకే వెళ్ళిపోతుంది నా మైండ్ అంతా సో అంత టెన్షన్ నేను ఫేస్ చేసే ఛానల్ మళ్ళీ బ్యాక్ వస్తుందా లేదా అసలు ఏం జరుగుతుంది ఏం చేయాలి ఏం అర్థం కాలేదు సాకర్ ఎలా అయినా అటాచ్ చేయొచ్చు మనల్ని సో నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను సో మీరు కూడా ఇలా స్ట్రగుల్ అవ్వకుండా ఉంటారు మీకు కూడా ఇలాంటిది ఫేస్ అయితే మీరు కూడా జాగ్రత్త పడతారని నేను ఈ వీడియో చేయాలనుకున్నాను ఇప్పుడు నాకు ఏం జరిగిందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ చిన్న మిస్టేక్ మీరు కూడా చేయకుండా జాగ్రత్త పడండి నా ఛానల్ మెయిల్ ఐడి నా కమ్యూనికేషన్ మెయిల్ ఐడి బోత్ డిఫరెంట్ ఉంటాయి నా యాక్చువల్లీ నా ఛానల్ మెయిల్ ఐడి ఎవరికి తెలియదు నాకు తప్ప నేను ఛానల్ అబౌట్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎవరైనా అప్రోచ్ అవ్వడానికి ఇచ్చే మెయిల్ ఐడి కూడా కమ్యూనికేషన్ మెయిల్ ఐడి అది డిఫరెంట్ మెయిల్ ఐడి ఛానల్ది కాదు వైల్డ్ క్యాట్ గేమింగ్ ఫైవ్ త్రీ ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ అని ఉంటుంది మెయిల్ ఐడి దానికి నాకు ఒక టూ మైల్స్ వచ్చాయి ఆ రోజు నాకు టూ మెయిల్స్ వచ్చాయి బ్రాండ్ ప్రమోషన్ చేయాలని ఇది ఫస్ట్ మెయిల్ ఇక్కడ మీరు చూడొచ్చు మెయిల్ ఐడి అండ్ కంటెంట్ ఇది సెకండ్ మెయిల్ హ్యాకర్ నాకు టూ మైల్స్ పంపించాడు ఒకటి కాకపోతే ఒకటైనా క్లిక్ చేస్తారని ఇక్కడ మీరు చూడొచ్చు లింక్ అయితే ఇచ్చాడు ఒకటి సస్పీషియస్ లింక్ నేను ఫస్ట్ మెయిల్ కి రియాక్ట్ అయ్యాను ఐమ్ ఇంట్రెస్టెడ్ అని సో వాళ్ళ నాకు మళ్ళీ మెయిల్ చేశారు వాళ్ళ బ్రాండ్ ఎలా ప్రమోట్ చేయాలి అనేది నాకు ఇన్ఫర్మేషన్ పంపారు దాంతోపాటు ఒక పీడీఎఫ్ పంపారు నాకు దానిలో డాక్యుమెంట్స్ ఉన్నాయి సో ఆ డాక్యుమెంట్స్లో ఏముందంటే మీరు త్రీ వేస్లో లో మా బ్రాండ్ ప్రమోట్ చేయాలి అని రాశారు అందులో ఆ డాక్యుమెంట్స్ లాస్ట్లో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి అని ఒక లింక్ ఇచ్చారు ఆ లింక్ క్లిక్ చేయగానే ఒక జిప్ ఫైల్ డౌన్లోడ్ అయింది దాన్ని నేను ఎక్స్ట్రాక్ట్ చేశాను ఎక్స్ట్రాక్ట్ చేశాక ఒక ఎస్సీఆర్ ఫైల్ వచ్చింది దాన్ని నేను ఓపెన్ చేయడానికి ట్రై చేశాను కానీ అసలు అది ఓపెన్ అవ్వలేదు ఆ మొబైల్ లో ట్రై చేశాను మొబైల్ లో అవలేదని తర్వాత ల్యాప్టాప్ లో ట్రై చేసా ల్యాప్టాప్ లో కూడా అవ్వలేదు సో నాకు ఇంక డౌట్ వచ్చింది ఇది ఏదో సస్పీషియస్ గా ఉంది అని చెప్పి వెంటనే పర్మనెంట్ డిలీట్ కొట్టేసా బట్ నాకు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అది డిలీట్ అవ్వదంట సిస్టమ్ లోనే వేరియస్ ప్లేసెస్కి వెళ్ళి అది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నారు నేను ఈ ఫైల్ లైవ్కి ముందు డౌన్లోడ్ చేసా ఆఫ్టర్ త్రీ అవర్స్ నేను లైవ్ ఎండింగ్లో ఉన్నప్పుడు నాకు ఫోన్కి మెసేజ్ వచ్చింది జీమెయిల్ ఎవరో లాగిన్ అయినట్టు నా ఫోన్కి వెరిఫికేషన్ పాపప్ వచ్చింది నేను నాట్ మీ అని క్లిక్ చేశాను బట్ అది వర్కౌట్ అవ్వలేదు ఆ నెక్స్ట్ టైం ఏంటంటే కంటిన్యూస్గా ఒక ఫైవ్ పాస్వర్డ్స్ మారిపోయినట్టు నాకు లైన్గా మెయిల్స్ వస్తూనే ఉన్నాయి పాస్వర్డ్ చేంజ్డ్ పాస్వర్డ్ చేంజ్డ్ అని తర్వాత వాడు వాడి రికవరీ మెయిల్ పెట్టుకున్నాడు వాడి నెంబర్ పెట్టుకున్నాడు రికవరీకి అండ్ నా టూ స్టెప్ వెరిఫికేషన్ ఆఫ్ చేసేసాడు తర్వాత వాడు సెక్యూరిటీ కోడ్ ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నాడు సో నాకు ఇంకా కంప్లీట్ గా యాక్సెస్ పోయింది నా జీమెయిల్ మీద ఇంకా యూట్యూబ్ మీద వాడు నా యూట్యూబ్ ఛానల్ నేమ్ ఐకాన్ డిస్క్రిప్షన్ మొత్తం మార్చేసి లైవ్ పెట్టుకున్నాడు నాకు అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ గా కష్టపడి డెవలప్ చేసుకున్న ఛానల్ సడన్ గా ఎవరు వచ్చి లాగేసుకుంటే అసలు ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేయలేను మాటల్లో నేను ఇంకా అప్పటికప్పుడు ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ట్వీట్ చేశాను యూట్యూబ్ కి మనం ఛానల్ రికవరీ చేయాలంటే టూ వేస్ ఉన్నాయి ఒకటి ట్విట్టర్ అండ్ ఇంకోటి వైటీ సపోర్ట్ వైటీ సపోర్ట్ తో మాట్లాడాలంటే మనకి ఇంకొక ఛానల్ ఉండాలి లేదా ఎవరిదైనా ఫ్రెండ్ ఛానల్ అయినా పర్లేదు ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ అయితే ఇంకా బెటర్ ఎందుకంటే దాని నుంచి మాట్లాడితే వాళ్ళు ఇంకా ఫాస్ట్గా రికవరీ చేస్తారు వేరే ఛానల్స్ ఏమీ తెలియదు అన్నప్పుడు మనం ట్విట్టర్ ప్రిఫర్ చేయాలి ఎందుకంటే ట్విట్టర్ కన్నా వైటీ సపోర్ట్ ఇం కొంచెం ఫాస్ట్గా రియాక్ట్ అవ్వడం అయితే నేను గమనించాను నాకు ఇద్దరు యూట్యూబర్స్ కాల్ చేశారు ఒకళ్ళు నిఖిల్ టెక్ అండ్ ఒకళ్ళు కింగ్ చంద్రహాస్ కింగ్ చంద్రహాస్ ది సిక్స్టీ ఫోర్ కే ఛానల్ సో ఆయన ఆయన ఛానల్ నుంచి మేము మాట్లాడడం జరిగింది వైటీ సపోర్ట్ తో ఒక కాంటాక్ట్ ఈమెయిల్ ఐడి అడుగుతారు వాళ్ళు మనతో కమ్యూనికేట్ చేయడానికి సో ఆ ఇమెయిల్ కి ఒక ఫామ్ అనేది పంపిస్తారు మనకి మనం ట్విట్టర్ నుంచి చేసిన వైటీ సపోర్ట్ నుంచి చేసిన సేమ్ ఫామ్ అయితే వస్తుంది మన కాంటాక్ట్ ఈమెయిల్ ఐడికి ఆ ఫామ్ లో ఏముంటుందంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళు ఛానల్ క్రియేట్ చేసిన డేట్ లాస్ట్ వీడియో లింక్ యాడ్సెన్స్ నెంబర్ ఇలా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు అవి మనం ఫిల్ చేయాలి నా దగ్గర యాడ్సెన్స్ ఐడి లేదు సో దానివల్ల ఇంకొక వన్ డే వేస్ట్ అయింది నేను వాళ్ళని కాంటాక్ట్ చేశాను ఇలా నా దగ్గర యాడ్సెన్స్ ఐడి లేదని సో వాళ్ళు నాకు ఆల్టర్నేట్గా ఇంకొక ఐడి వాళ్ళే ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన ఐడి ఫిల్ చేసి ఫామ్ సబ్మిట్ చేశాను ఫిల్ చేసి వాళ్ళకి ఈమెయిల్ చేస్తే వాళ్ళు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు వాళ్ళు నాకు పాస్వర్డ్ రీసెట్ చేసుకోమని ఇలా ఒక మెయిల్ పంపారు పాస్వర్డ్ చేంజ్ చేశాక మనం అన్ని డివైజెస్ లో లాగిన్ అవ్వాలి ఎందుకంటే కొన్నిట్లో లాగిన్ అవుతుంది కొన్నిట్లో అవ్వలేదు నాకు అలానే అయింది సో దాని వల్ల నాకు వన్ డే వేస్ట్ అయింది సో మీరు అన్ని డివైజెస్ లో లాగిన్ అవ్వడానికి ట్రై చేయండి ఒక దానిలో లాగిన్ అయ్యాక ఇంకా మిగతా అన్ని డివైజెస్ లో లాగిన్ అవుతుంది పాస్వర్డ్ చేంజ్ చేశాక సెక్యూరిటీ సెటప్ చేసుకోవాలి ఉన్న అన్ని సెక్యూరిటీ స్టెప్స్ ఫాలో అయితే మనకే బెటర్ లైక్ టూ స్టెప్ వెరిఫికేషన్ సెక్యూరిటీకి ఇలా అన్నీ మీరు టర్న్ ఆన్ చేసుకుంటే బెటర్ నా ల్యాప్టాప్ హ్యాక్ అయింది కాబట్టి నేను హ్యాక్ జరిగిన వెంటనే రీసెట్ చేసేసాను ఇంకా ఎక్కడైనా ఫైల్ ఉందేమో అని చెప్పి కొత్త వయస్ చేపించాను అండ్ యాంటీ వైరస్ కూడా ఇన్స్టాల్ చేశాను ఎందుకంటే ఇలాంటి ఫైల్ ఏదైనా వస్తే అది వెంటనే డిటెక్ట్ చేస్తుంది నాకు ఇప్పుడు జీమెయిల్ అనేది రికవర్ అయిపోయింది కానీ ఛానల్ అనేది ఇంకా రాలేదు ఎందుకంటే హ్యాకర్ ఒక వీడియో చేశాడు లైవ్ వీడియో దానివల్ల ఛానల్ టెర్మినేట్ చేశారు యూట్యూబ్ వాళ్ళు వాడికి యాక్సెస్ పోవడానికి మన ఛానల్ ప్రొటెక్ట్ చేయడానికి టెర్మినేట్ చేస్తారు యూట్యూబ్ వాళ్ళు సో కంగారు పడద్దు ఇప్పుడు ఛానల్ ని ఎలా తిరిగిస్తారంటే మన ఐపీ అడ్రస్ ఇంకా లొకేషన్ మీరు చూడొచ్చు మెయిల్ లో ఉన్న క్వశ్చన్స్ ఆ క్వశ్చన్స్ కి మనం ఆన్సర్స్ పంపితే అవి చెక్ చేసుకొని మన ఛానల్ని మనకి తిరిగిచ్చేస్తారు సో అలా నేను ఛానల్ని రికవర్ చేసుకున్నాను బట్ ఇంకా లోపల చిన్న భయం అయితే ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కో కి అండ్ యూట్యూబర్స్ కి థ్యాంక్స్ చెప్పాలి ఇన్స్టా కమ్యూనిటీలో పోస్ట్ చేసినందుకు అండ్ రీట్వీట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ టు కింగ్ చంద్రహాస్ గారు అసలు నేను ఎవరో తెలియకపోయినా ఆయన ఛానల్ ఇచ్చి వైటీ సపోర్ట్తో మాట్లాడమని చెప్పారు చాలా థ్యాంక్స్ ఆ లింక్ క్లిక్ చేయడం వల్ల చిన్న మిస్టేక్ వల్ల నా ల్యాప్టాప్ ఇంకా ఛానల్ హ్యాక్ అయింది యాక్చువల్లీ నేను ఆ పోతే ఆ మెయిల్ ఐడి పోతుంది వేరేది క్రియేట్ చేసుకోవచ్చు అనుకున్నాను కానీ ల్యాప్టాప్ హ్యాక్ అవుతుంది మిగతా మెయిల్ ఐడి పాస్వర్డ్స్ అన్ని వాడికి వెళ్ళిపోతాయని నేను గెస్ చేయలేదు సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను ఎందుకంటే మీకు కొంచెం అవేర్నెస్ వస్తుందని ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను ఫైజ్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి ఒక అవేర్నెస్ వస్తుంది ఇలా కూడా హ్యాక్ చేస్తారా అనేది ఒక అవేర్నెస్ వస్తుంది అండ్ ఒకవేళ హ్యాక్ అయితే ఎలా రికవరీ చేసుకోవాలి అనేది కూడా వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది సో ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో అందరికీ షేర్ చేయండి వీడియో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి